నిన్న నేను ఒక విషయం ప్రస్తావించాన వాళ్ళ దివీస్ గురించి పెట్టారు అది మూసేయమంటున్నారు ఇది ఎక్కడ దుర్మార్గం అని దానికి కొంత కొన్ని నెగిటివ్ కామెంట్లు ఈ పక్కన సహజం అనుకోండి అది పక్కన పెట్టారు ఇక్కడ మొన్ననే చంద్రబాబు గారు ఒక్కసారి గుర్తుంది కదా మనకి భారత్ బయోటెక్ నా కృషి వల్లనే ఈవేళ తయారైంది ఈవేళ నరేంద్ర మోడీ వచ్చి అందులో టీకాలు చూస్తున్నాడంటే వ్యాక్సిన్లు చూస్తున్నాడంటే అది నా గొప్పతనమే జనోమ్ వ్యాలీ అనేది నా గొప్పతనమే అనేది మరి అది బల్క్ డ్రగ్ ప్రాజెక్టా లేకపోతే కనుక బడ్డీ కుట్ట అక్కడ పెట్టినటువంటిది అక్కడ కెమికల్స్ వాడతారా లేకపోతే గనక టీ నూనె పాలు అమ్ముతారు అక్కడ అక్కడ ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేసింది బల్క్ డ్రగ్స్తోనా లేకపోతే గనక పై పైన నీళ్లు నూనె కాస్త ఏదన్నా రంగు వేసేసి ఇస్తారా అక్కడదేమో చేస్తే నా ఘనత ఇక్కడేమో కడతంటే అది కూడా మనం దివీస్ ప్రాజెక్ట్కి ఇచ్చింది పర్మిషను రా అప్పుడు చంద్రబాబు గారు అయ్యాం అప్పుడు కట్టల వాళ్ళు ఇప్పుడు కడతంటే దాంట్లో యాభై శాతం అరవై శాతం జగన్ వాళ్ళు బినామీలు ఉంటారు మేము వ్యతిరేకిస్తాం బల్క్ డ్రగ్ ప్రాజెక్టుతో ఇక్కడంతా నాశనం అయిపోయింది విశాఖలో మెడి హబ్ విశాఖలో ఫార్మా ఇండస్ట్రీ అంతా నాదే అంటారు కదా సరే తర్వాత రాజశేఖర రోడ్డు ఇచ్చి ఇచ్చిన అంత నాదే అని అంటారు కదా మరి అవన్నీ ఎందుకు ఇచ్చారు పర్మిషను అక్కడ సముద్రంలోకి అనేటువంటి అవన్నీ పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ సాధించినవి అన్నీ నా గొప్పతనం ఏదన్నా అంటే ఎదురో ఉన్నప్పుడు పరిశ్రమ పెట్టకూడదు నేనుంటే పరిశ్రమ పెట్టాలి గొప్పతనం ఎదురోడు ఉన్నప్పుడు పరిశ్రమ పెడితే కనుక వాళ్ళ బినామీలు ఉంటారు దుర్మార్గులు ఉంటారు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ కాబట్టి ఈ రోజున ప్రపంచం మొత్తం మన వెనకాల ఎందుకు పడింది బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ భారతదేశంలో ఉండబట్టినే కదా ఇప్పుడు ఏం చేద్దాం తెలుగుదేశం అధికారంలోకి వస్తే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలు బ్యాన్ చేసి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉన్నటువంటి ఫార్మాసిటీని అన్నింటినీ మూసేసి దివీస్ లాంటివి మూసేసి కాలుష్య కారక పరిశ్రమలన్నిటిని ఆపేసి వ్యవసాయాన్ని మాత్రమే చేపిస్తానని అని చెప్తుందే ఇక్కడ నాది కాకపోతే ఊరంతా దేకండి అన్నటువంటి తరహాలో తయారవుతున్నటువంటి ధోరణి కరెక్టో కాదో ఆత్మవిమర్శ చేసుకోవాలి